నమస్తే ఫ్రెండ్స్ నేను రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈటల రాజేంద్ర గారి యొక్క రాజకీయ భవిష్యత్తు మీద చర్చ జరుగుతుంది ఈటల రాజేంద్ర గారి దారి ఎటు ఈటల రాజేంద్ర గారు బీజేపీలో జాయిన్ అవుతారా లేదంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతాడా లేదంటే కొత్త పార్టీ ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా ఇప్పటికే వివిధ పార్టీల నుంచి నాయకులు వెళ్లి ఈటల రాజేంద్ర గారిని కలవడము తమ తమ పార్టీలో జయన్ గమ్మని చెప్పి ఆహ్వానించడము మనం చూసాం కానీ ఈటల అభిమానులు మాత్రము కొత్త పార్టీ పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా ఈటల రాజేంద్ర గారు నిలబడాలని చెప్పి కోరుకుంటున్నారు ఒకవేళ ఈటల రాజేంద్ర గారు కొత్త పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు మాకు రాజ్యాధికారం దక్కలేదన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈటెల రాజేంద్ర గారితో కలిసి ప్రయాణం చేస్తారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈరోజు తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో కానీ ఈటల అభిమానుల్లో వస్తున్నటువంటి ఈ సందేహాల మీద నా యొక్క విశ్లేషణ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కావున మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈటెల రాజేంద్ర గారి ముందు ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొత్త పార్టీ పెట్టడం కానీ ఈ మూడు ఆప్షన్స్లో ఫస్ట్ మనము బీజేపీ అనే ఆప్షన్ని పరిశీలిస్తాం ఎవరైనా కానీ ఒక పార్టీలో జాయిన్ కావాలి అని అనుకున్నప్పుడు దాని యొక్క ఐడియాలజీ ఏంటి బీజేపీ పార్టీ ఐడియాలజీకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో యాక్సెప్టెన్స్ ఉందా అది ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో నిలబడుతుందా దానికి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది మనం పరిశీలించాలి నైన్టీన్ ఎయిటీ నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు హిందుత్వ ఐడాలజీ మీద నడుస్తున్నటువంటి పార్టీ బీజేపీ ఈ నలభై సంవత్సరాలలో వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ హిందుత్వ ఐడాలజీ ద్వారా వాళ్ళు అనుకుంటున్నటువంటి సంస్కరణల ద్వారా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఎజెండా ద్వారా ఈ బడుగు బలహీన వర్గాల జీవితాలను మారుస్తామని చెప్పి వాళ్ళను నమ్మించి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి ఎజెండా ఈరోజు ఏమైందని ఒకసారి పరిశీలించినట్లయితే అయోధ్యలో రామ్ మందిరం కట్టడం అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోతుంది అంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ఆల్రెడీ చేసేశారు విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని తీసుకురావడం మన దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని వెలికి తీయడం ఈ రెండు ప్రయత్నించారు డిమానిటైజేషన్ ద్వారా ఏం జరిగిందో మనందరికీ తెలుసు సిఐఏ ఎన్ఆర్సీ బిల్ని ఇంప్లిమెంట్ చేయడం తద్వారా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ మనము ఒక లీగలైజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం దానివల్ల దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా వ్యతిరేకత రావడం మనం చూసాం ఇలా గత సెవెన్ ఇయర్స్ నుంచి మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వారికి జరిగినటువంటి అన్ని కార్యక్రమాలని మనం పరిశీలిస్తే ఈరోజు ఎవరైతే మోడీ గారికి ఓటేశారో వాళ్ళే ఈరోజు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎలాగైతే ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అలానే ఈ బీజేపీ ఐడియాలజీకి కూడా హిందుత్వ ఐడియాలజీకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నదన్నమాట మనం యాక్సెప్ట్ చేయాలి సో ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్న విషయం మనందరం గమనించాలి కాబట్టి ఐడియాలజీ పరంగా ఈటలకి బీజేపీలో జాయిన్ అవుతే ఎలాంటి లాభం కనబడట్లేదు రెండవ పారామీటర్ వచ్చేసి మోడీ గారి యొక్క ఇమేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి సోషల్ మీడియాని వాడుకొని మోడీ గారి యొక్క ఇమేజ్ని అమంతంగా పెంచడం జరిగింది అంటే గ్రౌండ్ రియాలిటీ కంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ డోసులో చూపించడం దాని ద్వారా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో అది బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ప్రతి నాయకుడికి పది నుంచి పదిహేను పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ తెచ్చిపెట్టడానికి చాలా ఉపయోగపడిందన్నది వాస్తవం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఈరోజు మోడీ గారి వల్ల పది నుంచి పదిహేను పర్సెంటేజ్ ఓట్ బ్యాంకు ప్రతి నాయకుడికి ఆర్గనైజ్ అవుతుందా అంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి కరోనా విషయంలో మోడీ గారు ఫెయిల్ అయ్యారని అదే సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం మోడీ కరోనా విషయంలో బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని వాళ్ళ పార్టీ నుంచే చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం కూడా మనం చూస్తున్నాం మోడీ ఇమేజ్ ఇంత డౌన్ఫాల్ అవుతున్న సమయంలో ఈటల బీజేపీలో జాయిన్ అయితే లాభం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు మూడో విషయాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పవర్ సెంటర్స్ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు తెరాసలో ఒకే ఒక పవర్ సెంటర్ కేసీఆర్ కానీ బీజేపీలో పవర్ సెంటర్ అలా లేదు బీజేపీలో వివిధ గ్రూపులు తయారైపోయినాయి ఇప్పటికే బండి సంజయ్ గారేమో నేనే బీసీ నాయకుడిని నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే బీజేపీ గట్టిగా పనిచేస్తుంది కాబట్టి నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్తూ ఒక పవర్ సెంటర్ని తయారు చేశారు ఇంకొక యాంగిల్లో ధర్మపురి అరవింద్ గారేమో నేను ఒక బీసీ క్యాండిడేట్ నేను కేసీఆర్ కూతుర్నే ఓడించాను కాబట్టి నేను కూడా ఒక సీఎం క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కిషన్ రెడ్డి గారు నేను టెన్ ఇయర్స్ నుంచి పార్టీని మోసాను పార్టీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేనే నా భుజాల మీద వేసుకొని మోసాను కాబట్టి ఈరోజు తెలంగాణలో పార్టీ బతికి ఉంది నేను ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా కాబట్టి రాబోయే కాలంలో నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పి ఒక పవర్ సెంటర్ తయారు చేయడం దానిలో తనకు అనుకూలమైనటువంటి అందరినీ సపోర్ట్గా తను ఉంటున్నాడు ఇందులో వీళ్ళు కాకుండా డీకే అరుణ గారు నేను ఒక ఎక్స్ మినిస్టర్ రెడ్డి కమ్యూనిటీ అంతా నా వెనకాలే ఉంది నా దగ్గర చాలా డబ్బు కూడా ఉంది కాబట్టి బీజేపీ దాన్ని గుర్తించి నన్ను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేశారు కావున నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పి తను ప్రచారం చేసుకోవడం జరుగుతుంది నిన్నగాక మొన్న దుబ్బాకలో గెలిచినటువంటి రఘునందన్ కూడా నేను దుబ్బాకలో గెలిచిన తర్వాతనే బీజేపీ ఊపిరి పోసాను కాబట్టి నేను ఒక విలమ కమ్యూనిటీ నుంచి వచ్చాను ఈ కేసీఆర్ ని ఎదుర్కొనే సామర్థ్యం నాలోనే ఉంది కాబట్టి నేను కూడా ఒక సీఎం క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఇలా చూస్తే ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలో ఇప్పటికే ఒక పది గ్రూపులు ఏర్పాటు కావడం ఆ గ్రూపు రాజకీయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఇలా ఈ పవర్ సెంటర్స్లో ఈట రాజేంద్ర గారు కనుక బీజేపీలో జాయిన్ అయితే తను ఏ పవర్ సెంటర్తో కలిసి పనిచేయాలి తను ఒకవేళ బీసీ నాయకుడు కాబట్టి బండి సంజయ్ గారితో కలిసి పనిచేయాలా లేదంటే సీనియర్ నాయకుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారితో కానీ డికే అన్న గారితో కానీ పనిచేయాలా కానీ ఒక రకంగా చూస్తే ఈటల రాజేంద్ర గారి యొక్క ప్రొఫైల్ ఉందో వీళ్ళందరికన్నా భిన్నమైనది వీళ్ళందరి ప్రొఫైల్స్తో పోలిస్తే రాజకీయ అనుభవం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ తెలంగాణ ప్రజల్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ కానీ ఎక్కువ రీచ్ ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేంద్ర గారు సో మరి వీళ్ళతో పనిచేయాల్సి వచ్చినప్పుడు తను ఏదో ఒక పవర్ సెంటర్తో అలైన్ అయి పని చేస్తే డెఫినెట్గా విములేట్ గురి కావడం జరుగుతుంది మరి తెరాసలో ఒక కేసీఆర్ పవర్ సెంటర్ ఉంటేనే అక్కడ హిమిలేట్ గురయ్యాను నా ఆత్మాభి మనం దెబ్బతింది అని చెప్పేటువంటి ఈటల రాజేంద్ర గారు పది పవర్ సెంటర్స్ ఉన్నటువంటి బీజేపీలో ఎలా నెగులుతాడు ఎలా పనిచేస్తాడు అనేది పెద్ద సమస్య కాబట్టి ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే మనం ఏ పారామీటర్ పరంగా చూసినా కానీ అంటే పార్టీ ఐడియాలజీ పరంగా చూసినా లాభం లేదు మోడీ ఇమేజ్ పరంగా చూసినా మోడీ ఇమేజ్ ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉంది పార్టీలో గ్రూపులు పవర్ సెంటర్ల పరంగా చూసినా కానీ ఈటెల రాజేంద్ర గారు బీజేపీలో జాయిన్ అవుతే తనకు ఎలాంటి లాభం జరగకపోవచ్చు తన ఆస్తులు కాపాడుకోవడం వీలవుతుంది కావచ్చు కానీ రాజకీయంగా తన గోయి తాను వాడే అవుతాడు మనం చాలా సార్లు వింటుంటాం రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనేటువంటి సామెత అంటే రానున్న రోజుల్లో తను బీజేపీలో జాయిన్ అయితే ఈటెల ఎపిసోడ్ ఈ సామెతకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకునేటువంటి అవకాశం అందరికీ రావచ్చు సో ఇప్పటిదాకా మనం బీజేపీ ఆప్షన్ గురించి చూసాము మరి కాంగ్రెస్లో జాయిన్ అయితే ఏమవ్వచ్చు అనేది మనం పరిశీలిస్తే దాని మీద పెద్ద విశ్లేషించడానికి అవసరం లేదు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎక్కడ కూడా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి మనం ఇప్పుడే జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కానీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి బీహార్లో దాని పరిస్థితి చూసాము సో ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ఒక ఐసీలో ఉన్నటువంటి పరిస్థితి కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ దొరకక మెడిసిన్ లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి కూడా అలానే ఉన్నది సో కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలన్నది వాళ్ళందరికీ తెలుసు గాంధీ విముక్త కాంగ్రెస్ చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ రివైవ్ కాదు ఈ దేశంలో ముందుకు వెళ్ళదు అన్నది అందులో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు కానీ గాంధీ విముక్త కాంగ్రెస్ చేసేటువంటి ధైర్యము సాహసము ఏ నాయకుడు లేదన్న విషయం మనం గమనించాలి అది చేయలేకపోతున్నారు కాబట్టే ఈరోజు ఈ కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంది కాంగ్రెస్లో కొత్త నాయకత్వం వచ్చి గాంధీ కుటుంబాన్ని కొద్ది రోజుల పాటు పక్కకు పెట్టి దాని కంట్రోల్ తీసుకొని చేస్తే తప్ప దాని మీద ఒక పది సంవత్సరాల పాటు విపరీతంగా పోరాటం చేస్తే తప్ప మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్కి కనబడట్లేదు సెంట్రల్లోనే అలా ఉంటే మన స్టేట్లో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి నాయకత్వం లేదు పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు లేరు ఉన్నవాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు డబ్బు తీసి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడట్లేదు కాబట్టి కాంగ్రెస్ ఏ రకంగా కూడా ఈటల రాజేంద్ర గారికి లాభం చేకూర్చేటువంటి పరిస్థితిలో లేదు సో మరి మీరు అడగవచ్చు బీజేపీ ఆప్షన్ కాదు మరి కాంగ్రెస్ ఆప్షన్ కాదు అన్నప్పుడు తాను ఏం చేయాలని చెప్పి మీరు అందరూ అడగచ్చు ఎస్ ఇప్పుడు చెప్తాను మీరు వినండి ఈటల రాజేంద్ర గారికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ వచ్చేసి తను స్వంత పార్టీ పెట్టుకోవడమే ఆప్షన్ ఈటల ఆత్మగౌరవంతో పాటు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలి అంటే అది తన సొంత పార్టీతోనే సాధ్యమవుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మాకు అధికారం దక్కట్లేదని చెప్పి బాధతో ఉన్నటువంటి ఈ బీసీలు కానీ బడు బలహీన వర్గాలు కానీ వాళ్ళ యొక్క ఆశయం నెరవేరాలి అంటే అదొక ఈటల రాజేంద్ర గారి వల్లనే అవుతుంది ఇప్పటి వరకు మాకు యాభై పర్సెంటేజ్ జనాభా ఉండి కూడా మేము రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నాము ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే సీఎంలు అవుతున్నారు అనేటువంటి విమర్శ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళకి నాయకత్వం లేక నాయకుడు వాళ్ళని నడిపించే నాయకుడు లేక మేము రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నాం అనేటువంటి బడుగు బలహీన బీసీ వర్గాలకి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఒక ఆశాజ్యోతిగా నిలబడేటువంటి అవకాశం దొరికింది కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి వాదన ఎంతైతుందో పార్టీ పెడితే అంత ఈజీ కాదు అనేటువంటి వాదన కూడా ఉంది ఎంతోమంది పెట్టారు పోయారు పెద్ద పెద్ద వాళ్ళ వలనే కాలేదు మీరు పెడితే మీరు ఎలా సక్సెస్ అవుతారని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చేవారు కూడా చాలా మంది ఈటల రాజేంద్ర గారు చుట్టూ ఉన్నారు కానీ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా అంత ఈజీగా మనకు దాదు మనం రిస్క్ తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళలేం మనం ముందే చూసాం చిరంజీవి గారు పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది అదే చిరంజీవి గారు కనుక ఈరోజు పార్టీని నడిపుంటే కొంచెం కష్టమైన నిలబెట్టుంటే రెండు వేల పద్నాలుగులో ఆయనకు సీఎం అయ్యేటువంటి అవకాశం దొరికేది ఆంధ్ర ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచేవాడు మీరందరూ అడగవచ్చు తెలంగాణలో ఇప్పటికే బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది టిఆర్ఎస్ కూడా ఉంది కదా మరి కొత్త పార్టీకి అవసరం ఉందా అని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ భారతదేశ రాజకీయాల్లో తమిళనాడులో ఇప్పటికే రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి నేషనల్ పార్టీస్తో పాటు రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కూడా రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి అలాగనే తెలంగాణలో కూడా నేషనల్ పార్టీస్తో పాటు రెండు రీజనల్ పార్టీస్ యొక్క అవసరం ఎంతో ఉంది రీజనల్ పార్టీస్లో ఇప్పటివరకు టీఆర్ఎస్ మాత్రమే ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక రీజనల్ పార్టీ యొక్క అవసరం ఉంది కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఆ స్పేస్ని యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉందన్నది నా యొక్క విశ్లేషణ మనం ఇంకొక యాంగిల్లో ఆలోచించినట్లయితే ఈటల రాజేంద్ర గారు ఇప్పటికే ఆరుసార్ల ఎమ్మెల్యే రెండు సార్ల మినిస్టర్ రాజకీయంగా ఇంకేముంటుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే సీఎం ఏ కదా సో సీఎం కావాలనేటువంటి కసి కమిట్మెంట్ తనలో కనుక ఉన్నట్లయితే కొత్త పార్టీ వైపే తను చూస్తాడని నేను అనుకుంటున్నాను కావున అది నెరవేరుతుందో లేదో మనకు తెలియదు కానీ మనము ఉన్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏందన్నది ఒక విశ్లేషించడానికి ఈ వీడియో చేయడం జరిగింది నా అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నాకు ఎలా ఏ పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీల మీద ప్రేమ ఆప్యాయత లేదు నాలో ఉన్నటువంటి ఒక అనాలిసిస్ని మీకు చెప్పడం కోసమే వీడియో చేశాను కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో ఈటల రాజేంద్ర గారుకి తెలియంది కాదు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక బెస్ట్ ఆప్షన్ తను చూజ్ చేసుకుంటాడని చెప్పి మనందరం అందరం కోరుకుందాం జైహింద్